రాజకీయ నాయకుల ఆలోచనలోనూ మార్పు వస్తుంది అది పరిపాలనలో కూడా కనిపిస్తుంది సో మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఒంగోలు నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమన్నాయో చూస్తే ఒంగోలు దర్శి అలాగే ఎర్రగొండపాలెం కొండెపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఉన్నాయి ఈ ఇక్కడ ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది దాదాపు పదహారు లక్షల మంది ఓటర్లు కనిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం పోలింగ్ చాలా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది దాదాపుగా నూట నలభై మంది అభ్యర్థులు అక్కడ బరిలో కూడా ఉన్నారు పార్లమెంట్ నుంచి దాదాపు ఇరవై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలని ప్రస్తుతం మనం తీసుకుంటే ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలవటం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలకి వెళ్ళి ఒక్కసారి ఓటం చెందటం జరిగింది ఐదు సార్లు గెలవటం జరిగింది అలాగే ఇక్కడ ప్రత్యర్థిగా టీడీపీకి దామచర్ల జనార్దన్ ఉన్నారు ఈయన రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లోకి వచ్చిన ప్పటికీ రెండు పర్యాయాలు ఓటమి చెంది రెండు వేల నాలుగు మాత్రమే గెలవటం జరిగింది ప్రస్తుతం బరిలో నిల్చున్నారు అలాగే కొండేపు నియోజకవర్గం చూసుకుంటే బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికీ రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు బరిలో టీడీపీ తరఫున బరిలో నిల్చున్నారు అలాగే ప్రస్తుతం వైసీపీ దర్భం తీసుకుంటే ఆదిమల్ల సురేష్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బలిలో నిలిచారు గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలవటం జరిగింది ప్రస్తుతం ఆయన కుండేపు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బలిలో నిల్చున్నారు అలాగే దర్శి నియోజకవర్గం మనం తీసుకుందాం దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిది లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవటం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందారు తర్వాత కొన్ని కాలం దూరంగా ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో ఉన్నారు అలాగే టీడీపీకి సంబంధించి గొట్టిపాటి లక్ష్మి ఏమ నర్సరాపేటకు సంబంధించిన ఇల్లు కానీ ప్రస్తుతం గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అలాగే కనిగిరికి సంబంధించిన మనం చూసుకుంటే కనిగిరి నియోజకవర్గంలో ఉగ్ర నరసింహారెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు తదుపరి రాజకీయ సమీకరణాలు మారడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు వేసిన ఓడిపోవటం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది టీడీపీ అభ్యర్థిగా వేసినా కూడా ఓడిపోవటం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అభ్యర్థిగా కనిగిరి నియోజకవర్గంలో బరిలో నిల్చున్నారు అలాగే తనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి సంబంధించి దద్దల నారాయణ ఇతను ఫ్రెష్ అంటే ఇప్పటివరకు అతను ఏ ఎన్నికల్లోకి వెళ్ళలేదు గతంలో ఒక జడ్పీటీసీ మాత్రమే చేసిటం జరిగింది ప్రస్తుతం దద్దల నారాయణ బరిలో నిల్చున్నారు అలాగే గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గం చూసుకుంటే గిద్దలూరు ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అశోక్ రెడ్డి గురించి తీసుకుంటే ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమిని చెందారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో నిల్చున్నారు అలాగే అక్కడ నాగార్జున్రెడ్డి రెడ్డి వైసీపీ నాగార్జున రెడ్డి ఉన్నాడు ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మార్కాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు తదుపరి నియోజకవర్గం మార్పు వల్ల గిద్దలూరు రావటం జరిగింది ఇప్పుడు గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచున్నారు అలాగే మార్కాపురం తీసుకుంటే అన్నారాంబాబు వైసీపీ తరపున అన్నారాంబాబు గతంలో పిఆర్పి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ తరఫున గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు తదుపరి రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందడం జరిగింది టీడీపీకి వచ్చి అక్కడ ఓటమి అలాగే వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో గిద్దలూరు నియోజకవర్గం నుండే పోటీ చేసి గెలుపొందారు ఈయన ప్రస్తుతం మార్కాపురం అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు దాతానికి ప్రత్యర్థిగా టీడీపీకి సంబంధించి కందుల నారాయణ రెడ్డి బరిలో నిల్చున్నారు ఈయన రెండు వేల నాలుగులో మాత్రమే గెలవటం జరిగింది తదుపరి రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటమి చెందారు ప్రస్తుతం మాత్రం మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా బలిలో నిల్చున్నారు అలాగే ఎర్రగొండపాలె శ్రీనివాస్ ఇది ఒంగోలుకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పిక్చర్ ఇక మరోసారి కృష్ణా జిల్లాకు వెళ్దాం అక్కడ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి